నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఆంజనేయ ఉపాసనకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రీరామదూత అమిత బలశాలి అయిన ఆంజనేయుడు దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా విరాజిల్లుతున్నారు. అచంచల మనోస్థితికి ప్రతీకగా పూజలందుకుంటున్న ఆ స్వామి అనేక క్షేత్రాలలో పూజలందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోని పుణ్యధామమే చాకరిమెట్ల. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఉన్న ఈ దివ్యధామంలో ఆంజనేయుడు సహకార ఆంజనేయ స్వామిగా నీరాజనాలందుకుంటున్నాడు. అతి పురాతన ఈ దివ్యాలయ విశేషాలను మనమిప్పుడు చూద్దాం రండి. అంజనా గర్భ సంభూత కపీంద్ర శుచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. శ్రీరామదూత అపర బలశాలి అభీష్ట వరసిద్ధి ప్రదాత ఆంజనేయుడు భౌతిక రూపంలో వానరమూర్తే అయిన శక్తియుక్తుల ప్రదర్శనలో దైవత్వాన్ని చూపిన మహాతేజ పరాక్రముడు ఆంజనేయుడు. ఆ స్వామి భక్తాభీష్ట వరదుడై పలు రూపాలలో కొలువు తీరాడు. ఆ పరంపరలోని మరో హనుమ సన్నిధానం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి సన్నిధానం. ఈ దివ్య సన్నిధానం మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఉంది. హనుమంతుని పుణ్యస్థలిగా ఓ విహార యాత్రాస్థలంగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. చక్కటి ప్రకృతి అందాలు ఈ ఆలయానికి సొబగులు అద్దినట్టుగా అగుపిస్తుంది. ఇక్కడ కొలువైన ఆంజనేయుడు స్వయంభువు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వం చాకరిమెట్ల ప్రాంతమంతా కీకారణ్యం. ఆ కాలంలో అనేక మంది ఋషులు మునులు ఇక్కడ దివ్యస్థలిలో తపస్సు చేసుకునేవారట. ఇదే స్థలిలో మునులు ఆంజనేయ స్వామిని అర్చించేవారట. అలా ఆంజనేయ స్వామి భక్తజనుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా దట్టమైన అటవీ ప్రాంతం, ఎలాంటి జనజీవాలు సంచరించని ప్రాంతమిది. ఆ కాలంలో ఇక్కడ మునులు సంచరించేవారట, తపోసిద్ధిలో మునిగి తేలేవారట, ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామి వారిని పూజించేవారట. అలాగే ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న వీరసూల అనే ప్రాంతం నుంచి నీటి జలాలను తీసుకువచ్చి స్వామివారిని పూజించేవారట. అనంతరంతర కాలంలో వదాన్యులు భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్రధానాలయ గోపుర ప్రాకారాదులపై హనుమంతుని లీలా విశేషాలు తెలిపే అందమైన శిల్పాలు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయం భిన్నంగా వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి గర్భాలయంలో కాకుండా ఓ ప్రాకార మంటపంలో దర్శనమిస్తాడు. ఈ మంటపంలోని ప్రాకారాలన్నీ హనుమంతుని శిల్పాలతో భక్తుల్ని మైమరపిస్తాయి. దేవాలయ ప్రాకారం పైన పద్మాసనంలో ఉన్న అంజనీసుతుడు కానవస్తాడు. మరోపక్క విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సహకార ఆంజనేయ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. గర్భాలయమంతా నిత్యము శ్రీ ఆంజనేయుని నామస్మరణతో మారుమ్రోగుతుంది. అభీష్ట వరసిద్ధికై ఆ స్వామిని వేడుకుంటారు. ఇక్కడ కొలువైన శ్రీ ఆంజనేయుడు స్వయంభూ. ఇతర ఆంజనేయ మూర్తులకు మల్లే కాకుండా ఇక్కడ స్వామివారికి చెరోపక్క శంఖచక్రాలుంటాయి. ఒక చేత గదను మరోపక్క అభయవరద హస్తంతో సింధూర వర్ణంతో స్వామి కానవస్తాడు. ¶¶
అంజని కుమార అతి బలవీరా ఆశ్రితాఘహరా అసుర భీకరా. చాకరమెట్ల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం అంజనీయసుతుడు మహిమాన్వితాలతో మరింత మహిమాన్వితమైంది. ఆకు పూజలు, హనుమత్ వ్రతాలతో పాటు ఇక్కడ స్వామివారికి రోజూ చేసే విశేష అర్చనలు అత్యంత నయనానందకరం. శ్రీ సహకార ఆంజనేయ స్వామివారి ఆలయం శనివారాలలో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆ రోజు స్వామికి విశేషార్చనలు, అభిషేకాలతో పాటు హనుమత్ వ్రతాలు, హనుమత్ పూజలు నిర్వహిస్తారు. పూర్వం వీరసూల ప్రాంతం నుంచి తెచ్చిన మునులు అభిషేకించిన పవిత్ర జలాలతోనే నేటికీ స్వామివారికి అభిషేకాది అర్చనలు నిర్వహిస్తున్నారు. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శరణు శరణు రామదూత శరణు శరణు వాత జాత శరణు శరణు రామదూత. గర్భాలయంలో శ్రీ సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వస్తారు. అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పేరుగాంచిన ఈ మర్రి చెట్టు పురాతన కాలం నుంచి ఉన్నట్టుగా చెబుతారు. అభీష్ట సిద్ధి ప్రదాయినిగా పూజలందుకుంటున్న ఈ వృక్షరాజానికి పూజలు చేసిన వారికి సంతాన ప్రాప్తి, సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు. ఆ కారణంగా వందలాది మంది మహిళా భక్తులు ఇక్కడ మర్రి చెట్టుకు పూర్ణ ఫలంతో ముడుపులు కడతారు. కొందరు మొక్కులు మొక్కుకున్న భక్తులు ఈ ప్రాంగణంలో తమ చిన్నారులకు తలనీలాలు తీయించి అది తమ జన్మ పుణ్యఫలంగా భావిస్తారు. చాకరిమెట్ల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలకు పెట్టింది పేరుగా విరాజిల్లుతోంది. ఈ హనుమత్ క్షేత్రంలో సత్యనారాయణ వ్రతాలు చేసే భక్తుల ఈతి బాధలన్నీ మటుమాయమవుతాయంటారు. శ్రీ సహకార ఆంజనేయ స్వామివారి ఆలయం సత్యనారాయణ వ్రతాలకు పెట్టింది పేరుగా నిలిచింది. రోజూ వందలాది మంది భక్తులు ఇక్కడ ఈ ప్రాంగణంలో సత్యనారాయణ వ్రతాలను భక్తితో నిర్వహిస్తారు. శుచి శుభ్రతలను పాటిస్తూ ఆంజనేయ నామస్మరణంతో సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సరూలు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు. శివాంశ సంభూతుడైన ఆంజనేయ క్షేత్రంలో శ్రీహరికి వ్రతాలు, పూజలు జరుగుతుండటంతో ఈ క్షేత్ర మహిమ మరింత పెరిగింది. ఆ కారణంగా ఈ క్షేత్రం శివకేశవ ధామంగా విరాజిల్లుతోంది. భక్తులు అనంతరం ఇక్కడకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని దొంతి గ్రామంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. చాకరిమెట్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో అతి పురాతన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని దొంతి సంస్థానాధీశులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా సమున్నత రాజగోపురం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం కానవస్తుంది. జయ జయ దేవ హరే.
దొంతి క్షేత్ర శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం అతి పురాతనమైనది. 1324 దొంతిధరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయములో శ్రీ వేణుగోపాల స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా దర్శనమిస్తారు. ఆ స్వామి దర్శనం అద్వితీయమైన ఆత్మానందాన్నిస్తుంది. గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు దర్శనమిస్తారు. స్వామికి ఇరుపక్కల రుక్మిణి సత్యభామ అమ్మవార్లు కానవస్తారు. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి 12 ఆళ్వార్ల మధ్యలో కానవస్తారు. వైశాఖ శుద్ధ దశమి, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో ఈ ఆలయం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. అతి పురాతన ఈ దివ్యాలయంలోని శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై కొలుపులందుకుంటున్న అంజనీపుత్రుడు ఆంజనేయుడు, వాయుపుత్రుడిగా శ్రీరామదూతగా పూజలందుకుంటున్న చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని కోరుకుందాం. Thank you.